తన స్వరముక సాంత్వన, వేదికలపైన తన పద ప్రయోగాలు, మదిని హత్తుకునే చిరు జల్లుల వెల్లువ. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేదిక ఏదైనా సరే మన యాంకర్ స్వప్న చౌదరి అమ్మినేని మాటల పదనిసలు వినపడాల్సిందే. వేదికపైన సందడి రెండింతలవ్వాల్సిందే. అలా తన యాంకరింగ్ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే తెలుగు సినిమా తెరపైన హీరోయిన్గా నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అమాయకమైన చూపులతో ఆకట్టుకునే అభినయాన్ని సహజంగానే పండించగల నైపుణ్యమున్న స్వప్న మన నమస్తే సెట్జీ సినిమాతో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అందరిలో ఒకరిగా కాదు, తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలంటూ యాంకరింగ్లో ప్రవేశించి టాప్ యాంకర్గా నిలదొక్కుకోవడానికి ఎన్నో ఆటుపోట్లను దాటుకుని సాగిన తన ప్రయాణం ప్రతి అమ్మాయికి ఆదర్శనీయం. కేజీ నుంచి పీజీ వరకు చదువులంతా హాస్టల్స్లోనే గడిపిన స్వప్న తన కెరీర్ను కలవైపుకు మార్చుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ తన పేరు చెబితే చాలు మన పక్కింటి అమ్మాయే అనేంతగా గుర్తింపును సంపాదించింది. 2014 నుండి మొదలైన ప్రయాణంలో ఎన్నో ప్రశంసలు, మరెన్నో సన్మానాలు. ఇందులో భాగంగా 2022 ఉగాది పురస్కారాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రముఖ సినీ దర్శకులు దశరథ్ చేతులమీదుగా తెలంగాణ బెస్ట్ యాంకర్ అవార్డును అందుకుంది. ఇకపై సినిమాల్లో కూడా తన మల్టీ టాలెంట్ను చూపించడానికి సిద్ధంగా ఉంది. పుష్పక విమానం వంటి సినీ పరిశ్రమలు తనకంటూ ఒక అధ్యాయాన్ని నిర్మించుకోవాలనే స్వప్న చౌదరి అమ్మినేని ఆశయానికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. యాంకర్ కమ్ యాక్టర్గా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని ఆశిద్దాం. ఎప్పటికైనా సరే బిగ్ బాస్ షోలో పాల్గొనాలనే తన చిన్న కోరిక అతి త్వరలో నెరవేరాలని అభిలాషిస్తూ వెల్కమ్ మిస్ స్వప్న చౌదరి.